అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లేడీ అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఎంత హల్చల్ చేసిందో తెలుసు. మీడియా హైప్ తో ఆమె చివరకు ఆత్మార్పణ వరకు వెళ్లే వరకు పరిస్థితి వచ్చింది. ఆమెను తీసుకెళ్లి పోలీసులు భారీ ఎస్కార్ట్ తో మహారాష్ట్రలో వదిలిపెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు వారణాసి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన 30 ఏళ్లుగా అఘోరా సాధన చేస్తున్నారు. అఘోరాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ అఘోరా లేడీ అఘోరాకి సంబంధించి అనేక విషయాలను ఇప్పుడు మనతో ఆయన చెప్పబోతున్నారు. ఇంతకీ అసలు ఈ అఘోరిని మహారాష్ట్రలో వదిలిపెట్టిన తర్వాత ఆమె ఏమైపోయింది, ఎటు వెళ్ళింది, కాశీలో ఉంది అని కొందరు చెబుతుంటే, లేదు హరిద్వార్ వెళ్ళిందని ఇంకొందరు అంటున్నారు. ఆమె అదృశ్యం వెనక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా, అంత హల్చల్ చేయడం వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, ఇలా అనేక విషయాల మీద బాలకృష్ణ గారు మనకి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పబోతున్నారు. నమస్తే బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకు దాక్షిణ్యం చెప్పు తల్లి. ఇప్పుడు మీరు మీరు అడిగిన అఘోరా శక్తిపీఠాన్ని నడుపుతూ ఉన్నారు, అఘోరా సాధన చేస్తూ ఉన్నారు, వీటన్నిటి గురించి చాలా మందికి తెలియదు. మీ ద్వారా అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అఘోరా సాధన అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఈ అఘోర సాధన కన్నా అసలు ముందర అఘోరాలుగా ఎలా అవ్వాలి? జన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటివి ఎవరమ్మా? గురువులు పెట్టేటువంటి కఠినమైనటువంటి పరీక్షల్ని తట్టుకొని నిలబడగలిగితే అప్పుడు మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్ర సాధన చేస్తూ ఒక 15 ఏళ్ళు గడిస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంటాం, తర్వాత మిగతావి కొన్ని ఇస్తూ ఉంటారు. ఈ అఘోరా సబ్జెక్ట్ అనేటువంటిది నేను 4 5 3 ఏళ్ల క్రితమే మాట్లాడేశాను. కాకపోతే మీరు ఇందాక ఒక టాపిక్ తీసుకొచ్చారు, ఆవిడెవరో లేడీ లేడీ అఘోరి, అఘోరా సమేదో. అఘోరి మాత. నేను ఆవిడ్ని అఘోరా అని అనటం కూడా నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎందుకంటారు? చెప్తా, ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయమ్మా. 1, ముత్యాలమ్మ దేవాలయం. 2, శ్రీనివాస్ అనే అఘోర, అదే ఆ లేడీ అఘోర. 3, మీడియా. 4, డిపార్ట్మెంట్. ముత్యాలమ్మ తల్లి దేవాలయం విగ్రహం ధ్వంసమైనప్పుడు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి పిచ్చోడు అని ముద్రేశారు. అంటే విగ్రహాలు ధ్వంసం చేసే ప్రతి ఒక్కళ్ళని పిచ్చోడనే అంటారా? అలా తయారు చేశారు. అది అయిపోయిన తర్వాత ఈవిడ ఎంటర్ అయ్యింది, లేడీ అఘోరానో ఎవరో ఎంటర్ అయ్యి అక్కడ ఏదో పూజలు చేసి ఒంటికాలి మీద నుంచోని ఒక హైప్ని క్రియేట్ చేసింది. దాని తర్వాత ఈ మీడియా వాళ్ళంతా ఎమ్మడపడి ఆవిడ దగ్గర మూతి మూతి దగ్గర మైకు పెట్టి మీరు అఘోరానా, అఘోరీనా, నాగసాధువా, మీరు ట్రాన్స్జెండరా, మీ పీరియడ్స్ వస్తాయా, ఇలాంటి చెత్త చెత్త క్వశ్చన్లన్నీ వేసి విసిగిచ్చారు. ఒక్క ఇంటర్వ్యూ ఆవిడది చూస్తే, ఫస్ట్ ఈ 2 మీడియాలు ఏవైతే వెళ్ళినాయో ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆవిడలో వర్తే ఉంది, వర్త్ ఏమీ లేదు, మనం ఇంటర్వ్యూ చేయటం కరెక్టా కాదా అనే మినిమం సెన్స్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది ఏమీ లేకుండా వ్యూస్ కోసమో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే ఆవిడని రకరకాలుగా హింసించారు, తరిమేశారు. తరిమేసిన తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా బుద్ధి ఉండాలి కదా. అక్కడి నుంచి నేను కేదార్నాథ్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎంత, ప్రధానమంత్రి మోడీ ఎంత, అసలు వీడి బతికెంత? ఒక సీఎంని ప్రధానమంత్రిని క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎవరిచ్చారు? నేను ధర్మాన్ని కాపాడుతా ధర్మాన్ని కాపాడుతా అని వచ్చావు కదా, ఏం కాపాడావు? మత విద్వేషాలను రెచ్చగొట్టింది ఈవిడ. మసీదుల మీద చెప్పిసిరేస్తే ఊరుకుంటారా? వేములవాడ గుళ్ళో దర్గాన్ని తీసేయండి, నేను నమ్ముతాను మీరు దాని పేరేంటి హిందువులని. అసలు ధర్మం గురించి ఏం తెలుసు ఈవిడికి? సనాతన ధర్మం లోక పాపక కళ్యాణం న్యాయ కోసం చేస్తున్నాను. వ్యవస్థలో
బిఎన్ఎస్ భారత న్యాయ వ్యవస్థలో, భారత న్యాయ సంహితలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎవరికి ఉండే హక్కులు వాళ్లకు ఉంటాయి, ఎవరి హక్కుల్లో వాళ్ళు ఉండాలి అని చెప్పిన వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. సనాతన ధర్మం కూడా నీ ధర్మాన్ని నువ్వు కాపాడు, అన్ని ధర్మాలని గౌరవించు, అలాంటిది కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి నేను ఆత్మాహుతి చేసుకుంటాను, నేను చచ్చిపోతాను. చచ్చిపోయి ఎవడవుతున్నాడు? చచ్చేవాడు ఎప్పుడు చెప్పి సావాడు. ఈవిడ క్రియేట్ చేసినటువంటి చెత్త ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండగా మీడియా మొత్తం ఈవిడ చుట్టూ వెళ్ళి అఘోరా 1,000 మందితో కాశీ నుంచి బయలుదేరింది, కేదార్నాథ్ నుంచి 100 మందితో బయలుదేరింది. ఇవి తమ్ముళ్లా ఎవడొస్తాడమ్మా అంతమంది? ఎందుకు వస్తారు? అఘోరాలు కానీ నాగసాధువులు కానీ వాళ్ళ వాళ్ళ ధర్మాలని ఆచరిస్తూ లోకరక్షణ కోసం ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. అసలు అఘోరాలు ఎప్పుడు బట్టలు ఇప్పదీసుకొని తిరగరు, నాగసాధువులు కూడా బట్టలు ఇప్పదీసుకొని తిరగరు, ఆడవాళ్ళు అసలు తీసుకోరు. దిగంబర నాగసాధువులు ఉంటారు, ఆడవాళ్ళు నాగసాధువులు బట్టలు ఇప్పదీసుకొని తిరగరు. ఏ శాస్త్రంలో రాస్తుంది బట్టలు ఎప్ప తీసుకుని తిరగమని? ఒక్క జైన మతం వారే తీసుకుంటారు. అసలు ఈవిడ దిగంబర ఎంత జైన మతం చదువుతున్నారు? అది కనిపెట్టలేదు ఇంతవరకు. ముత్యాలమ్మ గుడి ధ్వంసమైన తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తి ఏమయ్యాడు? ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అది పట్టించుకోవట్లేదు ఎవరు. ఈవిడ మీద ఫోకస్ అవుతారు. ఈవిడ కాశీ వచ్చిందా, హరిద్వార్ వెళ్ళిందా, కేదార్నాథ్? అసలు కేదార్నాథ్ వెళ్ళడానికి అవకాశం లేదు, మూసేశాడు. కేదార్నాథ్ దీపావళి మర్నాడు నుంచి మూసేస్తాడు, అది మూసేశాడు. ఇప్పుడు కాశీ వచ్చిందా లేదా అయితే నాకు తెలియదు. నిందాకు ఒక్క మీడియాలో మాత్రం ఆవిడ శ్రీశైలంలో కనబడింది అని చెప్పి చెప్పారు, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. హరిద్వార్ మీరు చేరుకుందని కూడా అంటున్నారు. అది తెలియదు మనకి, ఎక్కడికైనా సావనివ్వండి. ధర్మాన్ని కాపాడాలి అని అనుకున్న వ్యక్తులు ధర్మబద్ధంగా ఉండాలి ముందర. ఒంటి మీద నులిపోవు లేకుండా నువ్వు ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పిల్లలు ఏమనుకుంటారు చూసి? అసలు ఈవిడ్ని గుళ్ళోకి ఎందుకు రాణిస్తున్నారు? గర్భగుళ్ళోకి, గర్భగుళ్ళోకి రాణించే పూజారులకి బుద్ధి లేదా? ఎంత పవిత్రంగా ఉంటాయి గుళ్ళు! ఈవిడ నిజమైన అఘోరాను కాదు, అఘోరీను కాదు, నాగసాధువు అంతకన్నా కాదు. ఒక నాగసాధువు దీక్ష పూర్తి చేయాలంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. అటువంటిది ఇవిడ 2 దీక్షలు, నాగసాధువు అఘోర దీక్ష అంటే 28 ఏళ్ళు దీక్షకి పోతుంది. నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరింది 7 సంవత్సరాలు, అప్పుడు నువ్వే చెప్పావు 3 సంవత్సరాలు గురుసేవ చేయాలి అని. అక్కడికి 10 ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు నీకు ఒక్కొక్క దీక్షకి 15 ఏళ్ళు పెడితే 30 ఏళ్ళు 2 దీక్షలు అవుతాయి, 40 చిల్లర వస్తాయి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. పైగా శివుడి మీద ఒట్టేసి నేను పీరియడ్స్ అవుతాను, తప్పు కదా మాట్లాడటం? అది చితాభస్మం రాసుకోవాలి అంటే ధైర్యం ఉండాలి. అసలు అన్ని కపాలాలు క్యారీ చేస్తుందంటే పోలీసులు అరెస్ట్ చేయాలి, ఇల్లీగల్ అది. చితాభస్మం అనేటువంటిది రాసుకోవటం తమాషా కాదమ్మా, దానికి ఒక ప్రత్యేక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతోనే దాన్ని ధారణ చేయాలి. అన్ని కపాలాలు వేసుకొని తిరుగుతోంది దేనికి? ఈవిడ రాసుకుంటే, చితాభస్మం రాసుకుంటే తెల్లగా పౌడర్ కొట్టుకున్నట్టు ఉండదు. అయితే విభూది రాసుకుంటున్నాను నేను, ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తారు. చితాభస్మం రాసుకుంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది, అందుకే ఇదంతా విభూది అని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విభూది రాసుకున్న పాండ్స్ పౌడర్ వాసన రాదు. అయితే అది పాండ్స్ పౌడర్ ఏ అంటారా? ఖచ్చితంగా పౌడర్ ఏది. ఒక చితాభస్మం రాసుకోవాలి అంటే, ఒక బూడిది రాసుకోవాలంటే, మీకు ఇంకో విషయం క్లారిటీకి చెప్తా. చితాభస్మం మేము పెట్టుకుంటాం, అంటే నేను కొంచెం పెట్టుకుంటాను, నేను పూర్తిగా అఘోర దీక్షలో లేను కాబట్టి, అఘోర మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను కాబట్టి నాకు చేతనైనంతలో కొంచెం పెట్టుకుంటాం. అసలు చితాభస్మం అఘోరాలు ఎలా పెట్టుకుంటారు ఇవిడికి ఏమని తెలుస్తా? ఎట్లా పడితే అట్లా పూసేసుకుంటాం.
ఎట్లా పడితే అట్లా పూసేసుకుంటారు. దాన్ని నీట్ గా కూర్చొని తడిపిట్ట మొత్తం చేసుకుంటూ శరీరం మొత్తం తాకేటట్టు చూసుకోరు వాళ్ళు, ఒక స్ట్రైట్ గా పూసుకోరు, ఎట్లా పడితే అలా పూసేసుకుంటారు. లిప్స్టిక్లు పెట్టుకుంది, అది పెట్టు, అది లిప్స్టిక్ ఏంటి అసలు, నువ్వు ట్రాన్స్ జెండర్ గా మారి నువ్వు జెంజం వేసుకోవటం ఏంటి, ఇవన్నీ పాయింట్లే కదా. అఖాడాల్లో నేను చేరాను, ఆ అఖాడాల్లో చేరాను, మొత్తం అఖాడాలు 14. ఈ 14 అఖాడాల్లో 5 సంవత్సరాల క్రితమే కిన్నెర అఖాడ అనేటువంటిది ఒకటి ఉండేది. కిన్నెర అఖాడ అది పూర్తిగా ఆడవాళ్ళకి మాత్రమే, దాన్ని క్లబ్ చేసి జూనా అఖాడాలో పెట్టారు. అప్పుడు అఖాడాలు 13. ఈ 13 అఖాడాలలోనే ఎవరొచ్చినా వస్తారు, అంటే చేరాలి అని అనుకున్న వాళ్ళు చేరకుండా సాధన చేసుకుంటూ బయట తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కడు స్వామీజీ కాదమ్మా, బూడిద పూసుకున్న ప్రతి ఒక్కడు అఘోరా కాదు. వారణాసి వస్తే అలాంటి అఘోరాలు నేను 100 మందిని చూపిస్తాను. అట్లా తిరుగుతూ ఉంటారు అంతే. ఒరిజినల్ అఘోరి ఇంతవరకు మీడియా ముందుకి రాలేదు, రాడు కూడా. కొంతమంది తెలియక నాగసాధువులు కూడా నరమాంసం తింటారు అని చెప్తారు. నాగసాధువులు నరమాంసం అసలు తినరు. నాగసాధువుల్లో కూడా ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. నాగసాధువులు నరమాంసం అనేటువంటిదే తినరు. నాగసాధువులు అందరూ కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం అయి ఉండాలి. బార్డర్లో సైనికులు ఎంత కష్టపడతారో దానికి మించిన కష్టం నాగసాధువుల్లో ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే మాకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయనకు ప్రవేశం ఉంది మార్షల్ ఆర్ట్స్ లో, అద్భుతమైన యోగి ఆయన. ఎందుకంటే నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటిది ఆయన, మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఆకలేస్తే వాటర్ బాటిల్ కూడా కొనుక్కోడు ఆయన ఒక్కసారి, పంపు ఉంటే పంపు దగ్గర నీళ్లు కొట్టుకుని తాగేస్తాడు. అంతటి గొప్ప సాధువులు ఉన్నారు, గొప్ప యోగులు ఉన్నారు. హిమాలయాల్లో ఈ రోజు కూడా హఠయోగం చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్లో ఒక ఆయన నాలుక కట్ చేసుకొని చిన్నప్పటి నుంచి శివ ధ్యానంలో ఉండిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతో మంది యోగులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసమే ప్రార్థిస్తారు. ఇకపోతే మూడో విషయం పోలీసులు. పోలీసులు పాపం నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలమ్మా. దీపావళి పండుగ రోజు పిల్లలతో గడపకుండా కనీసం కొంతమంది అయినా ఈ శ్రీనివాస్ కోసం 24 గంటలు వాళ్ళ పంప ముందు కాపలా ఉండి సెన్సిటివ్ సబ్జెక్ట్ ని సెన్సిటివ్ గానే డీల్ చేసి వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారో అంతర్గతంగా తెలియదు కానీ సైలెంట్ గా ఆవిడ అక్కడి నుంచి పంపించేసి బార్డర్ దాటించారు అని అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, కరెక్టేనండి మీరు చెప్పింది. వాళ్ళని ఎందుకు అప్రిషియేట్ చేయరు? సనాతన ధర్మం, సనాతన ధర్మం, అస్సలు ఊపిరి ఉన్నంత వరకు ధర్మం ఎక్కడికి పోదమ్మా. సనాతన ధర్మం బ్రతికే ఉంటుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా, మన చిన్నప్పుడు తల్లిదండ్రులు పండగలకు లేకపోతే వారానికి ఒకసారి గుడికి తీసుకెళ్లేవాళ్ళు ఆడపిల్లల్ని కాని మగవాళ్ళని కాని, భక్తి అనేటువంటిది నేర్పేవాళ్ళు, పడుకోబెట్టి కథలు చెప్పేవాళ్ళు, మంచి కథలు, నీతి కథలు, భగవంతుడి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారమ్మా? లేదండి, పిల్లలతో మాట్లాడే టైం కూడా ఉండట్లేదు సనాతన ధర్మంలో తల్లిదండ్రులు. చుట్టూ విరబోసుకొని కూడా గుడికి వెళ్ళకూడదు. నిజమే. ఎంతమంది పాటిస్తున్నావు? తెల్లారు లేస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేసుకోవటమే కదా చుట్టూ. ఇది వరకు పండగలు వస్తే పరికిణీలు అవన్నీ వేసి పిల్లల్ని ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉంచేవాళ్ళు.
ఇప్పుడు పాజిటివ్ లేదమ్మా, అంతా నెగిటివే, అంతా నెగిటివే. మీరు ఎన్నన్నా అనండి, నా మీద ఎన్ని విమర్శలైనా రానివ్వండి, నాకు అభ్యంతరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నెగిటివ్నే తీసుకుంటున్నారు, గుళ్ళోకి వెళ్ళి కూడా. గుళ్ళోకి వెళ్ళి నెగిటివ్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఇన్స్టాగ్రామ్ హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ ఇన్ దుర్గా టెంపుల్, అవసరమా అది? గుడికి వెళ్ళింది దేనికి? నీకేదన్నా మనస్సు బాగోకపోతే, మనసు ఆహ్లాదంగా ఉండాలి అని అంటే, ప్రశాంతంగా ఉండాలి అని అంటే, గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం, లేకపోతే ఇంకో గుడికి వెళ్తాం, సాయిబాబా గుడికి వెళ్తాం, రకరకాల గుళ్ళు ఉన్నాయి వెళ్తాం. ఇప్పుడు గుడికి వాళ్ళు భక్తితో వెళ్ళట్లేదమ్మా, రీల్స్ చేసుకోవడానికి వెళ్తున్నారు. బాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ అఘోరి విషయానికి వస్తే ఆమె టార్గెట్ ఏమంటారు? ఆమె అనుకున్నది ఏమైనా సాధించిందా అసలు? సాధిస్తుందమ్మా, మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. ఆమె వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీరు? నేను అనుకోవడం ఉన్నారనే అనుకుంటున్నాను. ఎవరై ఉంటారు? లేకపోతే లేకపోతే ఎవరైనా కానీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్, బీజేపీ, ఇంకోట ఇంకోట, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే అంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మోడీ సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, అసలు నీకెందుకు చెప్పాలి? వాళ్ళు సీఎం అయింది నిన్ను చూడటానికే, వాళ్ళకి ఇంకా పనులేం లేవా? కంపు చేసుకుంది నువ్వు, నీకెందుకు సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి మోడీ గారు నీకెందుకు సమాధానం చెప్పాలి? తెలంగాణలో ముస్లిం అనేవాడు ఉండకూడదు, క్రిస్టియానిటీ ఉండకూడదు, హిందువులే ఉండాలి. ఒక తెలంగాణ ఎందుకు? భారతదేశం మొత్తం వాళ్లే ఉండాలనుకో, అలాగే ప్రతి ఊరు వెళ్ళి ఇలాగే గొడవ చేస్తూ ఉండు. ఏదో ఒకరోజు ఆత్మార్పణ చేసుకుంటానన్నావు కదా, వాళ్ళే తగలెట్టేస్తారు. ఈవిడెవరమ్మా చెప్పడానికి? అసలు ఈవిడ ఏం చెప్పిందని, ఏ ధర్మం గురించి మాట్లాడిందని? ఈవిడ కొంతమంది మళ్ళీ వెనకేసుకొస్తూ ఉంటారు. ఈవిడ నాకు అర్థం కాదు, దేనికి వెనకేసుకొస్తున్నారు? ధర్మాన్ని కాపాడడానికే వచ్చింది అని. ఏం కాపాడింది అసలు? ఏం ధర్మం చెప్పింది ఇంతవరకు ఆవిడ? నగ్నంగా గుళ్ళోకి వెళ్ళటం ధర్మమా చెప్పండి? ఒక గుడి ప్రతిష్ట అంటే ఎన్ని రకాలుగా ఆలోచించి ఆ గుళ్ళో వైబ్రేషన్స్ ఎలా ఉండాలి అని క్యాలిక్యులేషన్ వేసుకొని, వచ్చిన వాళ్ళందరికీ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలని ఆలోచించి గుడిని నిర్మిస్తారు. అటువంటి గుడికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నాగసాధువులు కూడా విప్పదీసుకుని వెళ్ళారు కదా, నేను చూపిస్తా 10 వెబ్సైట్లు చెప్తా నాగసాధువులవి, అఘోరాలకు 10 వెబ్సైట్లు చెప్తా, 40-50 మంది అఘోరాల ఫోన్ నెంబర్లు చెప్తా. వాళ్ళు మీడియాలోకి ఇంతవరకు రాలేదు, రాదు కూడా. వాళ్ళెవరు మంచి చేయట్లేదా? ధర్మాన్ని కాపాడట్లేదా? ఒక బార్డర్ లో ఉన్న సైనికుడు చనిపోతే ఒక న్యూస్ని ఒకే ఒక నిమిషం చెప్పి వదిలేస్తారు, ఈవిడ మాత్రం అఘోరా బయలుదేరింది, అఘోరా కార్ అక్కడ ఉంది, అఘోరా ఇక్కడ చుచ్చుబోసుకుంటోంది, అవసరమా ఇది? అంటే ఒక బార్డర్ లో ఉన్నటువంటి సైనికుడి విలువ కూడా విలువ, సైనికుడికి కూడా విలువ లేదు, ఈమెకంత విలువ ఇస్తున్నారు దేనికి? చచ్చిపోతా 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 చచ్చిపోయి ఏం సాధిస్తావు? ఓ ధర్మాన్నే కాపాడుతా అనుకున్న దానికి చావు అనే పదం ఎందుకు వచ్చింది నీ నోటి నుంచి? ఆ మీడియా ఛానల్ నాశనం అయిపోవాలి, ఈ మీడియా ఛానల్ నాశనం అయిపోవాలి, నువ్వు శాపనార్థాలు పెట్టంగానే నాశనం అయిపోతారా? అఘోరాలకు అంత కోపం ఉంటుందా? ఎందు చోటు నాశనం అయిపోవాలి అని అంత శపిస్తారా అఘోరాలు? ఏం దీక్ష తీసుకుందో చెప్పమనండి నాకు. ఆవిడ ఏ దీక్ష తీసుకోలేదని నేను నిరూపిస్తా. ఆవిడంటది కదా, విశ్వనాథ శాస్త్రి నా గురువు కేదార్నాథ్లో ఉంటాడు అని. విశ్వనాథ శాస్త్రి అనే అఘోరా కేదార్నాథ్లో లేడు. ఇప్పుడు మాట్లాడమనండి ఆవిడ్ని. కలియుగంలో కలి ప్రభావం ఎక్కువైపోతుంది. అప్పుడే ఏమైందమ్మా, ఇంకా రోజుకి ఇద్దరు ముగ్గురు అఘోరాలు వస్తుంటారు, ఇద్దరు ముగ్గురు నాగసాధువులు వస్తుంటారు, కొత్తగా వింత పాతకు రోత అని రోజు ఇదే పండగే పండగ మీ మీడియా వాళ్ళకి.
అవసరమైనవి ఒక్కటి చెప్పట్ల, అనవసరమైనవన్నీ చెప్తున్నారు. ప్రతిరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు. ఇప్పుడు అదో ఆ అఘోరీకి అర్థమైపోయింది కదా, మీడియాతో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అతి సర్వత్ర వర్జయ్యేతని, చివరికి ఆమె ఆత్మార్పణ కావచ్చు, నేను నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అని కాపాడడం, వేడుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి హింసే కదా, ఇవన్నీ లెసన్స్ కదా. సింపుల్ గా ఒక మాట చెప్తామ్మా, ఆవిడ ఉజ్జయిని వెళ్ళింది, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసింది. ఒక 4-5 ఏళ్ళో లేకపోతే 10 ఏళ్ళో భిక్షాటన చేసి వాళ్ళకి నమస్కారం పెట్టి వస్తోంది. నమస్కారం పెట్టి ధర్మాన్ని కాపాడండి అని భిక్షాటన చేశావు. ఎవరు ఎవరు ఏ దగ్గర ఏముంటే అదే వేస్తారు, రొట్టెలను పళ్ళను వాళ్ళు వండుకున్న పదార్థాలు వేస్తారు. నువ్వు అసలు అవేమి తినని దానికి రొట్టెలేం చేసుకుంటావు? నువ్వు అఘోరావయ్యండి, నువ్వు వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? వాళ్ళు పెట్టాలి కదా నీకు. ధర్మాన్ని కాపాడండి, నమస్కారం పెడితే ధర్మం కలిసేస్తుందా? ఇవన్నీ వేషాలు, నాటకాలమ్మా. ఈవిడికి ఏమీ రాదు. పైగా ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయడం వచ్చు, ఫేస్బుక్ మెయింటైన్ చేయడం వచ్చు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం వచ్చు, ఆవిడ కారు మీద 360 డిగ్రీస్ కెమెరా పెట్టడం వచ్చు. ఇన్ని తెలిసిన ఆవిడికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు, సినిమాలు అంటే ఏంటో తెలియదు. కొట్టించాడకుండా కొట్టకుండా కొట్టాలమ్మా ఇలాంటి వాళ్ళని. వీళ్ళు కదా మన దేశాన్ని నాశనం చేస్తోంది, వీళ్ళు కదా మన మత ద్వేషాలు రెచ్చగొట్టి నాశనం చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను సర్వనాశనం చేస్తున్నారు. ఎవరి మార్గాల్లో వాళ్ళు ఉండండి, అన్ని మతాలని గౌరవించండి. అదే కదా సనాతన ధర్మం. ఊపిరి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది, అందులో అనుమానమే లేదు. మీరు ఊరికే ఈవిడిని హెల్ప్ చేయకండి. ఇంకొకసారి చెప్తున్న, ఈవిడ అఘోరా కాదు కదా, నాగసాధువు కూడా కాదు, ఈవిడ శ్రీనివాసు. ఇప్పుడు శ్రీనివాసు తర్వాత ట్రాన్స్జెండర్. పోలీసులు ఆమెను తీసుకెళ్లి మహారాష్ట్రలో వదిలిపెట్టారు. అక్కడితో ఈ సమస్య పరిష్కారమైనట్టే అంటారా? ఆవిడ మళ్ళీ తిరిగి రాదా? ఇంకొక చోట నాకు మళ్ళీ తెలియదమ్మా, ఇలాంటివి జరగమంటారా? అక్కడతో పరిష్కారం అవదమ్మా, ఏదో ఒకటి కెలుకుతూనే ఉంటుంది ఆవిడ. ఓ 4-5 రోజుల పాటు కాముగా ఉన్నా ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటుంది. ఆ మీడియా పిచ్చి తగ్గాలి అని. ఎంత ఇప్పుడు ఎంత హైప్ చేశారో మీడియా వాళ్ళు, అంత తొక్కేశారు. కొంతవరకు ఆవిడ ఆవిడ చెప్పింది కదా, మా గురువు గారు అసలు మీడియాకి జోలికి వెళ్ళొద్దు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అన్నారని. ఎందుకు ఇస్తుంది? కేదార్నాథ్ నుంచి లైవ్లు ఎందుకు పెడుతోంది? ఏడవటం ఏంటి అసలు అఘోరా? చాలా విచిత్రాలు ఉన్నాయి, ఏడవటం ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఏదో సహాయం చేశా సహాయం చేశా అంటోంది. ముందర నీ తల్లిదండ్రుల్ని చూడు, తర్వాత నువ్వు 100 మందికి సహాయం చేయి. తల్లిదండ్రులు పరిస్థితి ఏమీ లేని పరిస్థితిలో వాళ్ళుంటే ఇవిడికి ఐటెన్ కారు కావాలి, ఐఫోన్ కావాలి, తల్లిదండ్రులు అక్కర్లా. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదంట, చచ్చిన తర్వాత వెళ్తుంది. అంటే వాళ్ళు నిన్ను కని నవమాసాలు మోసి కని పెంచింది ఎందుకయ్యా అంటే, మేమిద్దరం ఎప్పుడు చస్తామా, నువ్వు అప్పుడు వద్దుగాని అని చూడటానికే. సిగ్గుండక్కర్లా వాడికి, కడుపుకి అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా వాడు? మళ్ళీ అఘోరానా? దయచేసి ఇలాంటివి నమ్మొద్దమ్మా. నేను ఇందాక చెప్పినట్టుగా ఇలా అంటే మాయలు, ఇలా అంటే మంత్రాలు రావు. మీరు ఆమె అఘోరి కాదు అన్నారు, సరే శ్రీనివాస్ అనే మాట్లాడుకుందాం. ఆమె అలా నగ్నంగా తిరగడం, అలాగే సెక్స్ గురించి మాట్లాడడం, మాంసం తింటాము అని చెప్పడం, ఇలాంటి వాటిని బట్టి చూస్తే, అలాగే తర్వాత ఆమెని అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు వెక్కి వెక్కి ఏడవడం, నన్ను కాపాడండి అనడం, మళ్ళీ పెట్రోల్ ఒక పెద్ద డబ్బా తీసుకునే చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్ళడం, వీటన్నిటిని చూస్తే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటారు? కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అంటారా? నేను ఫస్ట్ లో ఆవిడ మానసిక స్థితి బాగలేదు అని నేనే చెప్పాను. కానీ
ఆవిడ బిహేవియర్ చూస్తున్న కొద్దీ ఇంటెన్షన్ గా చేస్తోంది అనిపిస్తోంది, కావాలనే చేస్తోంది ఇలాంటివి అని అనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆవిడ మాంసం తింటోంది, శవభక్షణ చేస్తోంది అని. అఘోరాలు అమావాస్యల్లో కాని పౌర్ణమి రోజుల్లో కాని విశేషమైనటువంటి గ్రహణ సమయాల్లో కాని శ్మశానానికి వెళ్ళి వాళ్ళ సాధన నిమిత్తం సాధన చేసి ఇంత పీస్ని తీసుకొని తింటారు. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు ఆ పీస్ని తీసుకొని కళ్ళకు అద్దుకుని పక్కన పెడతారు. కళ్ళకు అద్దుకున్నా కూడా స్వీకరించినట్టే శాస్త్రంలో. అవి ఎవరికీ చెప్పరు, చూపించరు. ఈవిడేదో పెద్ద పబ్లిక్ గా ఇంత బొక్క తీసుకొని నోట వేసుకొని తినేస్తే ఏం సందేశం ఇస్తుంది? ఈవిడ కావాలనే చేస్తోంది. నేను ఇందాక చెప్పా, నాగ సాధువులు బట్టలు లేకుండా ఆడవారు బయటికి రారు, అనుమానమే లేదు అందులో, బయటికి రారు. ఇంకొంతమంది మీ మీడియాలోనే ఆవిడ ఇప్పటిదాకా హిమాలయాల్లో ఉంది, జ్ఞానం లేకుండా ఏదో మాట్లాడుతోంది. జ్ఞానం లేకపోతే నీకు మంత్రోపదేశం ఎలా ఇస్తారు? నోరు తిరగకపోతే నీకు మంత్రోపదేశం ఎలా ఇస్తారు? ఆ జ్ఞానం లేకపోతే నువ్వు ఫేస్బుక్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఆ జ్ఞానం లేకపోతే నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అప్పుడు గుర్తుకు రాలేదా జ్ఞానం? ఒక్కటి మాత్రం నిజమమ్మా, చెడు స్ప్రెడ్ అయినంతగా మంచి స్ప్రెడ్ అవ్వదు. చెడు ఒక్క సెకండ్ లో 100 ఊళ్ళు దాటితే మంచి ఒక్క సెకండ్ లో ఆ ఊరే దాటదు. ఫైనల్ సో గా ఒక్క దయచేసి క్వశ్చన్, మీరు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉన్నారు, చాలా మంది అఘోరాలను చూస్తూ ఉంటారు, ఇక్కడ తెలంగాణలో జరిగిన ఈ అఘోరి విషయం ఏదైనా అక్కడ చర్చకు వచ్చిందా? ఎవరైనా అఘోరాలు దీని మీద మాట్లాడడం గానీ మిమ్మల్ని అడగడం గానీ ఏదైనా జరిగిందా అక్కడ? అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. ఎందుకంటే నిజంగా నిజమైన అఘోరాలు ఎప్పుడూ బయటికి రారు. మామూలుగా ఏదో యూట్యూబ్ లో చూస్తూ సరదాగా ఏదన్నా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, కానీ అంత డీప్ గా చర్చించాల్సిన అవసరం లేదు. ఈవిడ అసలు మామూలుగా చర్చకు కూడా ఈవిడ పనికిరాదు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈవిడ అఘోరా కాదు, నాగ సాధువు కాదు, ట్రాన్స్ జెండర్ గా మారినటువంటి శ్రీనివాసు ఈ మహిళల శ్రీనివాస్ పౌర్ణమి. అనే అఘోరికి, అఘోరి కాదంటారు మీరు మొత్తానికి? సరే, ఈ శ్రీనివాస్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి తెచ్చుకొని నిజంగా నువ్వు ధర్మాన్ని కాపాడాలనుకుంటే శరీరానికి ఆచ్ఛాదనతో ఏదైనా తప్పుకొని నువ్వు ధర్మాన్ని రక్షిస్తాను అంటే ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారు. లేదు అంటే రెండోసారి కనపడితే తన్ని తరగలేస్తారు. నేనే ఆత్మార్పణం చేసుకుంటా అన్నావు కదా, నువ్వు చేసుకోకర్లే ఈసారి, జనాలేదు అంటారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి నమ్మకండి. ఇంతవరకు ఒరిజినల్ అఘోరాస్ ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. ఫోన్ లో మాట్లాడితే మాట్లాడతారేమో కానీ ఒరిజినల్ అఘోరా కెమెరా ముందుకి రారు. ఈవెన్ ఇప్పటికైనా వదిలేసి ఈవిడ గురించి మాట్లాడటం మానేసి, అదే ఈవిడ కాదు వీడి గురించి మాట్లాడటం మానేసి అవసరమైన సబ్జెక్ట్స్ ని మీడియా ముందుకు తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సర్వే జన సుఖినో భవంతు, లోకాశమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు, అఘోరాలు అఘోరీలకి సంబంధించి ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ ని మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.